నమస్కారం ప్రజలారా మా జగనన్న రోడ్డు వేసినాడు గిరిజన ప్రాంతాల్లో సరే వేసినాము రోడ్డు ఇన్ని రోజులు మీకు రోడ్డు ఇలా ఇప్పుడు ఎలక్షన్ టైంలో రోడ్డు వేసాము రోడ్డు వేసిన దానికి మీరు ఏంది ఇది కథ అయింది ఏంది ఒకసారి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త మనం వీడియోని షేర్ చేయండి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏ విధంగా అన్నను ఈ మాదిరి గబ్బుజులు లేపుతారో చూడండి ఒకసారి మీరు మీరు కూడా చూస్తే రాష్ట్ర ప్రజల మీకు గడ అర్థం చూడు మనం వేసిన రోడ్డు ఇది ఏంది పానీ ఏ సరే ఇప్పుడు రోడ్డు వేసినారు రోడ్డు అనేది ఆరొద్దా రోడ్డు ఆరినాక గట్టిగా గట్టి పడుతుంది రోడ్డు వేసి మరుసటి రోజే పోయి నువ్వు లేపి లేపి చూపించే ఎవరిని డవ్లే చేద్దామని నువ్వు మేము బ్రహ్మాండంగా కింద గ్రావీలు పోసాము అన్నీ పోసాం కదా గ్రావీల మీదనే కదా రోడ్డు వేసింది మేమే కంకర వల్ల కదా నీ కిందకి అంత బాధ ఇప్పుడు ఒకసారి చూడండి ప్రజలేరా మనకు పప్పు చెక్క ఉన్నది పప్పు చెక్క కూడా ఏ విధంగా ఇరిగిపోతా చూడండి ఇదో ఇరిగిపోలా ఇది ఆరలా ఇది నేను రాత్రి తయారు చేసిన పప్పు చెక్క మీకు చూపించాలనే కేవలం ఈరోజు మీకు ట్రైలు చూపిస్తున్నా చూడండి పప్పు చెక్క కూడా ఆరదు ఇంకా నీకు సిమెంట్ రోడ్డు ఏ విధంగా ఆరాలా ఎన్ని రోజులు పడుతుంది ఐదు ఆరు నెలలు పడుతుంది రోడ్డు ఆరాలంటే రోడ్డు ఆరే తల్లికి రోడ్డు కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు అది మా పరిస్థితి నువ్వు దానికి ఆమె వీడియో తీసి ఈ విధంగా చూపిస్తున్నా చూడా అవును బా లేద్యా రోడ్డు నాకు ఎందుకు లేదు ఓయ్ వేసిన రోడ్లు చాలా మీక సరే ఇది ఎక్కడ జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలరా యా అది ఆడ జరిగింది మా అన్న రోడ్డు ఏడ వేసినాడు ఎందుకైతే ఈ విధంగా చేశారనేది ఒకసారి మనం చూసుకుంటే జగనన్న మోసాలు ఈసారి ఈ రోడ్డు నాణ్యతను చూడండి ఓ గిరిజన ప్రాంతంలో అమాయకులు ఆదివాసులను మోసం చేస్తూ కమిషన్ల కకృతుపడి ఈ రోడ్డును ఎంత అధ్వానంగా వేశారో మీరే చూడండి వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మాదేడుమెల్లి మండలాల్లో ఉమ్మడి గ్రామాలకు రంప గ్రామం నుంచి తాడేపల్లి గ్రామం వరకు ప్రస్తుతం నిర్మాణలో నిర్మాణ దశలో ఉన్న రోడ్డు అవును బాగా వేసినాము వేసినాము చిక్కి కూడా ఇరిగిపోయింది నేను ఇంతకుముందు మీకు లైవ్లో కూడా చూపించినా మీకు అంతకాడికి ఇంకేం కావాలి పోయ్ మీరు ఏదన్నా అడుగులే ఉండేవో లేవు కారులు వేసుకొని పోతారా నడిచే కదా పోయేది మేము ఇచ్చే సంక్షేమాలతో బతికే నా కొడుకులు మీరు కూడా మమ్మల్ని మాట్లాడితే ఎట్టు ఉంటుందా ఇంకొకసారిగా మా జగనన్న గురించి ఈ విధంగా మేము ఏస్తాం రోడ్లంతే అవినీతిగా వేస్తాం అక్రమంగా వేస్తాం ఏం పెరుగుతారా మీరు ఏడైనా సరే చూసుకోండి ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మేము కష్టపడి రోడ్డు వేస్తే మీరు దానికి మళ్ళీ ఇవి పెడతారు ఇక్కడైనా సరే మీరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం తెలియజేసుకుంటూ ఈసారి మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుచున్నాము మేము చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపించదని తెలియజేస్తున్నా మేము పార్తొబ్బిన సంక్షేమాలే మాకు గెలిపించాలని తెలియజేసుకుంటూ నమస్కారం